శ్రీ గురుభ్యో నమః. సప్తమ భావంలో గజగజ యోగం గురించి మాట్లాడుకున్నాం కింద ఎపిసోడ్ లో. అష్టమంలో గజగజ ఉంటే ఆయుష్ ఎటువంటి దోషం లేకుండా దీర్ఘాయుషిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో గజగజ యోగం ఉంటే వాడు ఏది పట్టుకుంటే అదే బంగారం అన్నట్టుగా అన్ని రకాల భాగ్యాలు వాడికి కలిసి వస్తారు. ఇలా ఒక అడుగు వేస్తే పది అడుగులుగా ఆనందాన్ని వాడికి అదృష్టాన్ని కలిసేటట్టుగా చాలా మంది బతుకుతుంటారు చూస్తుంటాము. నూటి ఒక రైతులు అలా ఉంటారు, కానీ వాళ్ళు ఒక ట్రెండ్ గా సెట్ అయిపోతారు. మనం కొంతముందు ఎంత సింప్లిసిటీగా ఉన్నా సరే వాడికి ఒక రిచ్నెస్ కనబడుతుంది. అది భాగ్యంలో ఉన్న గజగజి ఉన్న రాజ్యంలోనే గజగజ ఉన్నాడంటే వాడు చేసే ప్రతి ప్రభుత్వంలోనూ ఒక ఆనందం, అంటే వృత్తిలోనే ఆనందం పొందుతూ వాడు ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్తూ రాజ్యాన్ని లేవాడు కనబడుతుంటాడు. లాభంలో గజగజలు ఉన్నాడంటే లాభం ఏది ముట్టుకుంటే అది లాభమే. చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ధనాన్ని అంత రకంగా వాడు ఖర్చు పెట్టేవాడు, ఆ ధార్మిక సంస్కారాలన్నీ చేస్తుండేవాడిని లాభంలో గజగజలు ఉంటేవాడు కనబడుతుంది. అదే 12 గంటల గజగజ యోగం ఉందనుకుంటాడు. యోగం యోగం కోసమే జీవన విధానం గడుపుతాడు. చాలా మంది ధార్మిక పనుల్లోనే జీవితం అంతా గడిపేస్తుంటారు. చాలా సంస్థలు ఉంటాయి, ధార్మిక సంస్థలు, డబ్బు ఎక్కడ వస్తున్నా వాళ్ళకే తెలియదు, ధార్మిక సంస్కారాలు అని చేస్తుంటారు. వాడు సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది 12 గంటలు. ఇలాగా ఈ గజగజ యోగం ఎక్కడ ఉన్నది అంటే దాని యొక్క భావాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి గజగజ యోగం అనేది చాలా ఉన్నతమైన యోగంగా మనం పరిణామం తీసుకున్నాం. కాబట్టి ఆ యోగాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క జీవితంలో ఈ యోగం ఉంటుంది, ఉండని ఖచ్చితంగా చెప్పడం కారణం గురుచంద్ర కలిగి అనేది ప్రతి జాతకంలో కనబడుతుంది. గోచార రీత్యా ఏంటంటే చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి రాశి మారుతాడు, 2 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. సో 12 రాశులు చంద్రుడు మారడానికి కనీసం 1 రోజు పడుతుంది. ఎక్కడో చోట గురువుతో కలుస్తాడు, 2.5 రోజులు కలిసి ఉంటాడు. ఆ కలిసి ఉన్నది ఏ భావంలో గురువు ఉన్నాడో ఆ లగ్నానికి అది ఏదో భావం అవుతుందో డెఫినెట్గా వాడికి ఆ భావంలో ఒక యోగాన్ని చూపిస్తుంది. అదే గజగజ యోగం విశిష్టత. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్, 5 lakhs 8. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.